హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్, అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే షూటింగ్స్లో వాటిలో కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే అసలు పెట్టలేకపోతున్నాను. అప్పుడప్పుడు వీక్లీ అట్లీస్ట్ ఒక 2-3 వీడియోస్ అయినా పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. సో మొత్తానికి ఈరోజు ఒక న్యూ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. మీరు ఆల్రెడీ టైటిల్ చదివే ఉంటారు కదా. సో నేను షూటింగ్ పర్పస్ కోసం నాకు శారీస్ మీదకి బ్లౌజెస్ చాలా కావాలి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, కానీ అన్నీ నావి సైజ్ డిఫరెన్స్ వచ్చేసాయి. చాలా మటుకు నావి డ్రెస్సెస్, టాప్స్, శారీ, అదే బ్లౌజెస్, ఎవ్రీథింగ్ సైజెస్ చాలా డిఫరెంట్ వచ్చాయి. అంటే నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను అనమాట. సో కొంచెం బయటకు వెళ్ళి కష్టపడి వస్తున్నాను కదా, అందుకే నాకే తెలియకుండా కొంచెం వెయిట్ లాస్ అయితే అయ్యాను. చాలా అన్నీ లూజ్ అయిపోయాయి, అన్నీ టైట్ చేయించుకుంటున్నాను. ఇంకా అలా కాకుండా కొంచెం కొత్త న్యూ మోడల్స్ బ్లౌజెస్ అయితే ట్రై చేద్దాం అనేసి నేను ఒక పేజ్లో నేను తీసుకోవడం జరిగింది. ఈ బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజెస్ అనమాట. సో ఇవి బ్లౌజెస్ నేను స్టిచ్ చేయించలేదు, వర్క్ చేయించి తెప్పించాను. తర్వాత స్టిచ్చింగ్ చేయిస్తాను, మెల్లగా చేయిస్తాను. సో ఈ లోపు లేట్ అయిపోతుందని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఈ బ్లౌజెస్ అన్నీ నేను శ్లోక కంప్యూటర్ డిజైనర్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకున్నాను. విత్ ఆల్ ఆఫ్ లేటెస్ట్ కలర్స్ అండ్ లేటెస్ట్ డిజైన్స్తో నాకు నచ్చిన డిజైన్స్ నేను చేయించుకున్నాను. సో మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు. మీ అందరికీ తెలుసు నేను మ్యాక్సిమం కంప్యూటర్ డిజైనింగే చేయించుకుంటాను, థ్రెడ్ వర్క్ చేయించుకుంటాను. ఎందుకంటే ఇవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. వర్క్ అయితే మటుకు ఏదైనా పెళ్ళిళ్ళు, నిజంగా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏదైనా ఉంటే తప్ప నేను చేయించుకోను. సో అది మొత్తానికి మ్యాటర్. నేనైతే వాళ్ళ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఈ బ్లౌజెస్, ఈ డిజైన్స్ నచ్చితే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం ఇప్పుడైతే నేను నా బ్లౌజెస్ అన్నీ చూపించేస్తాను. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా బ్లౌజెస్ చూపించే ముందు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇవన్నీ నేను శ్లోక కంప్యూటర్ డిజైనర్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకున్న వర్క్ బ్లౌజెస్ అనమాట. సో ఇవన్నీ నేను స్టిచ్చింగ్కి ఇవ్వాలి. పీసెస్ అయితే నా దగ్గరకు వచ్చేసే వర్క్స్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు నేను మెల్లగా చేయించుకుంటాను, ఎందుకంటే నేను చాలా చేయించుకున్నాను. లైక్ 6 or 7 ఉన్నట్టు ఉన్నాయన్నమాట ఆల్ కలర్స్. లైక్ నేను ఎలా డిసైడ్ అయ్యానంటే ఇంకా ప్రతి కలర్ నా దగ్గర ఉండాలి అన్నట్టుగా నేను మ్యాక్సిమం డార్క్ కలర్స్ వేస్తాను కాబట్టి. సో ఆ కలర్ కాంబినేషన్వే నేను చేయించుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పింక్ బ్లౌజ్. మనందరి దగ్గర పింక్ బ్లౌజ్ లేకుండా అస్సలు ఉండదు. పింక్లో ఎన్ని మోడల్స్ ఉంటాయో మనకే తెలీదు. సో ఫస్ట్ వచ్చేసి పింక్ బ్లౌజ్ చూపిస్తాను. ఇలా వస్తుందన్నమాట ఓవరాల్గా మొత్తం. ఇది కొంచెం మడత తేడాగా ఉంది, నేను మడత పెట్టి చూపిస్తాను. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. మనకి ఏంటంటే బ్యాక్ నెక్ ఇలా వస్తుందన్నమాట. పింక్ మీద గ్రీన్ కాంబినేషన్తో నేను చేయించుకున్న బ్లౌజ్ ఇది. నెక్ ఇలా వచ్చింది చూసారు కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, అంటే ఒకవైపు వస్తుంది కదా అది. అండ్ ఇంకా హ్యాండ్స్ చూపిస్తాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. సో చూస్తున్నారు కదా, హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి అన్నమాట. సింపుల్ నీట్గా పింక్ మీద గ్రీన్ కాంబినేషన్. సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం శారీస్కి సెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఏ పింక్ కాంబినేషన్ శారీ కట్టుకున్నా ఇది సెట్ అయిపోతుంది. ఆ గ్రీన్ కాంబినేషన్ అలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. మీకు ఇంకా మంచి మంచివి ఇంకా గ్రాండ్ కూడా ఉన్నాయి. నేను కొంచెం సింపుల్లో చేయించుకున్నాను. గ్రాండ్గా చేయించుకోవాలనుకున్న ఉన్నాయి, సింపుల్గా చేయించుకోవాలనుకున్న ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బ్లౌజ్. సో పింక్ అయిపోయింది కదా, ఇప్పుడు గ్రీన్కి వచ్చేద్దాం. గ్రీన్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను. నెక్ మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. ఇందులో మనకి రెడ్, ఎల్లో, వైట్, గోల్డ్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. సో మనం ఈ కాంబినేషన్లో ఎటువంటి శారీ అయినా మనం కాంట్రాస్ట్ ఇది వేసేసుకోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. లేటెస్ట్ డిజైన్స్ ఇవి. అండ్ ఇంకా హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కంప్లీట్గా. ఇది మనం షార్ట్ హ్యాండ్ కింద పెట్టుకోవచ్చు, ఎల్బో హ్యాండ్ కింద పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇది షార్ట్ హ్యాండ్ కింద ప్రిఫర్ చేసి షార్ట్ హ్యాండ్ పెట్టించుకుంటాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్. నేను చెప్పాను కదా అన్ని కలర్స్ చేయించుకున్నానని, ఇంకా ఈ కలర్ నా దగ్గర లేదు అనేది లేకుండా చేయించుకున్నాను అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. సో బ్లాక్లో అయితే నా దగ్గర ఆల్రెడీ ఒక వర్క్ బ్లౌజ్ ఉంది, బట్ థ్రెడ్ వర్కింగ్లో లేదు. సో ఫైనల్గా ఒక బ్లాక్ చేయించుకున్నాను. ఇలా వస్తుంది అన్నమాట, బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఒకవైపుగా మనకి రెడ్, గ్రీన్, ఎల్లో, గోల్డ్ కాంబినేషన్లో ఒకవైపు వస్తుంది అన్నమాట. మిగతా వైపు అంతా ఇలా చిన్న
థ్రెడ్స్ వస్తే ఇలా గోల్డ్ డాట్స్ లాగా చాలా క్యూట్ అండ్ లేటెస్ట్ ట్రెండ్ లా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీరు గమనిస్తే కనుక మూడు చిలకలు గ్రీన్ కలర్లో ఉన్నవి చిలకలు అనమాట, ఆ చిలకలు పువ్వుల మీద వాలినట్టు సంథింగ్ అలాగా. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ గ్రాండ్గా వస్తుంది. సో హ్యాండ్ వచ్చేసి ఇలా గ్రాండ్గా వస్తుంది, మన ఎల్బో హ్యాండ్ కింద ఇది స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇలా చూసేదానికన్నా నేను స్టిచ్ చేసిన తర్వాత అందరు అడుగుతారు నన్ను అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఇవన్నీ. సో బ్లాక్ మీద రెడ్ గ్రీన్ గోల్డ్, సో ఇది బేసిక్ కాంబినేషన్స్ అనమాట మనకి అంటే సెట్ అయిపోతే మ్యాక్సిమం శారీస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్. ఈ కలర్ కూడా నా దగ్గర లాట్ ఆఫ్ కాంబినేషన్ శారీస్ ఉన్నాయన్నమాట, అందుకే నేను ఈ కలర్ కూడా చేయించుకున్నాను ఒకటి. సో ఇందులోనే నేను చేయించుకున్న నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్యాక్ నెక్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూసారా, మెరూన్ మీద వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చేయించుకున్నాను. చాలా 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 బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ డిజైన్ అయితే. చాలా దగ్గరగా ఫ్లవర్ డిజైన్స్తో వచ్చింది అనమాట, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మీకు క్లోజ్లో అండ్ లాంగ్లో కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. అండ్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట హ్యాండ్. సో మీకు అనిపిస్తుంది కదా, సో ఇలా వస్తుంది హ్యాండ్. చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ నీట్ అండ్ క్లీన్ కాంబినేషన్ లాగా మనకి మెరూన్ మీద వైట్ అండ్ గోల్డ్ అంతే ఆ రెండు వస్తాయి. ఎనీ శారీ మీదకి మెరూన్ కలర్ కానీ ఈ ఏమంటారు ఈవెన్ పట్టు శారీస్ మీద మనకి సిల్వర్ జరీతో వస్తున్నాయి కదా, ఆ సిల్వర్ జరీ మీద శారీస్ అన్నిటికీ ఈ బ్లౌజ్ సెట్ అయిపోతుంది అనమాట. సో అలా దృష్టిలో పెట్టుకొని నేను చేయించుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ బ్లౌజ్, ఇది నేను లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే నేను స్పెషల్గా చేయించుకున్నది వైట్ బ్లౌజ్. వైట్ జనరల్గా చేయించుకోరు బట్ నేను చేయించాను ఈసారి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను తీయించుకున్నాను బ్లూ. సో బ్లూలో ఇలా చేయించుకున్నాను అనమాట, బాగుంది కదా సింపుల్గా నీట్గా. కొంచెం ఈసారి హెవీగా కాకుండా సింపుల్ సింపుల్గా చేయించేసుకున్నాను ఎందుకంటే అన్నిటికీ హెవీ బాగోట్లేదు. కొన్ని ఫాల్ శారీస్కి ఏంటంటే ఇలాంటివి బాగుంటాయి కానీ సింపుల్ డిజైన్ ఉంటే బాగుంటాయి. మరి హెవీ డిజైన్ అయితే ఓన్లీ మనం పట్టు శారీస్కే వేయగలం, ఇలా సింపుల్ డిజైన్ అయితే మనం ఫ్యాన్సీ శారీస్కి కూడా ఇవి వేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఇలాగా చేయించుకున్నాను. అండ్ ఇది హ్యాండ్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఇచ్చారు, హ్యాండ్ మనకి గ్రాండ్ ఉంటుంది మొత్తం ఇలా ఒక నెక్లెస్ టైప్ లాగా వస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే, సూపర్గా నచ్చింది డక్స్ తోని అలా అనమాట. మొత్తానికి ఏదో డిజైన్ అయితే బాగుంది. అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి ఫేక్ మిర్రర్స్తోని బార్డర్ వస్తుంది, బ్లూ ఒకటి చేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట. ఇది కూడా ఏంటంటే మ్యాక్సిమం చాలా శారీస్కి ఈ కాంబినేషన్ వస్తుంది అందుకే నేను ఇది ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది, బ్యాక్ నెక్ వచ్చేసి ఇంత నీట్గా వస్తుంది అనమాట, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ఏంటంటే మ్యాక్సిమం కాంట్రాస్ట్ వేస్తే చాలా బాగుంటుంది, లైక్ పింక్ శారీస్కి, సిల్వర్ జరీ ఉన్న శారీస్కి, లైక్ క్రీమ్ కలర్ శారీస్కి అండ్ రెడ్ శారీస్కి, బ్లూ శారీస్కి, ఇలా కాంట్రాస్ట్ ఏదైనా వేయాలి, డిఫరెంట్గా ఏదైనా వేయాలి అనుకుంటే మనం ఇలా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా నీట్గా ఉంది కదా. అండ్ అన్నిటికీ ఇలా ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ చేయించాను. నేను హ్యాండ్ చూపిస్తాను మీకు చూడండి, హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా క్యూట్ ఉంది కదా హ్యాండ్. నాకు ఇది చాలా బాగా నచ్చింది, అంటే ఇలా చూసేదానికన్నా నేను చెప్పాను కదా ఆల్రెడీ స్టిచ్ చేసి వేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పెట్టి చూపిస్తాను నేను మీకు, అంటే నేను చాలా కుట్టిస్తున్నాం కాబట్టి నేను ఊహించగలను. సో ఇలా షార్ట్ హ్యాండ్ అయితే ఇలా పెట్టుకుంటాము, లేదా ఎల్బో హ్యాండ్ అయితే ఇది కొంచెం కిందకు వస్తుంది, ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు మనం. చాలా అదిరిపోద్ది ఇంకా ఆలోచించక్కర్లేదు. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. సో రెడ్ అయితే ఇంకా నాకు చెప్పక్కర్లేదు. ఇది ఏమైందంటే ఇది కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే, నేను ఆవిడకి రెడ్ క్లాత్ అనే చెప్పాను, ఇది కొంచెం ఆరెంజ్ మిక్స్డ్ వచ్చింది అనమాట, అదొక్కటే నాకు కొంచెం ఇలా అనిపించింది. బట్ కెమెరాకి అయితే రెడ్డే కనిపిస్తుంది, బయట వచ్చేసి కొంచెం ఆరెంజ్ టైప్లా కనిపిస్తుంది. సో మీకు ఎలా కనిపిస్తుంది అనేది నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే రెడ్లా ఉంది, ఆరెంజ్ టింట్, ఆరెంజ్ మిక్సింగ్ ఉంది. సో కంప్లీట్ రెడ్ అయితే కాదు ఇది, అదొక్కటే కొంచెం డిసప్పాయింట్. నాకు కంప్లీట్ మిర్చి రెడ్ బ్లౌజ్ కావాలన్నమాట, ఎందుకంటే అలాంటి పట్టు శారీస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి దానికి కాంబినేషన్గా కావాలనుకున్నాను. సో దీనికైతే సింపుల్ బ్యాక్ నెక్ వచ్చింది, సింపుల్ బ్యాక్ నెక్ ఎందుకంటే ఇది హ్యాండ్స్ హెవీగా ఇచ్చారు కాబట్టి. సో ఇలా వస్తుంది అనమాట బ్యాక్ వచ్చేసి. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా గ్రాండ్గా వస్తాయి,
హ్యాండ్స్ మటుకు ఇది చాలా బాగుంది, కానీ ఈ బ్లౌజ్ కలరే నాకు వచ్చి తేడా కొట్టింది. అదొకటే నేను చూసుకుంటాను. మిగతా అంత డిజైన్ మటుకు అసలు అద్భుతం. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఈ హ్యాండ్ డిజైను సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఇంకా చూడాల్సిన అవసరమే లేదు, చాలా చాలా బాగుంది. నిజంగా సూపర్ ఉంది, అంత బాగా నచ్చింది. దీని మీద మనకి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో మనకి ఇది ఇచ్చారనమాట. సో యాజ్ ఐ టోల్డ్, గ్రీన్ ఎల్లో ఇలా ఏ కలర్స్ ఉన్నా మనం ఈ బ్లౌజ్ అనేది వేసేసుకోవచ్చు. సో ఫైనల్గా మొత్తానికి ఇప్పుడైతే నా వైట్ బ్లౌజ్ చూపిస్తాను. నేను అంటే మీ గురించి కాదు, నేను పర్సనల్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వైట్ బ్లౌజ్ కోసం. అందుకనే నేను స్పెషల్గా లాస్ట్లో చూపించాలనుకున్నాను, అంతకు మించి ఇంకేం కాదు. సో ఇంకా వైట్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించానంటే ఇలా వస్తుందండి మనకి. మొత్తానికి బ్యాక్ ఇలా వస్తుంది అనమాట, సింపుల్గా. సో ఇది వైట్ బ్లౌజ్, దీని మీద మనకి ఆరెంజ్, పింక్, గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్, సో ఇలా అన్ని కాంబినేషన్లో మనకి ఇలా డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట ఇది. సో బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ అలానే వస్తాయన్నమాట. సో చూసారు కదా, హ్యాండ్స్ కూడా మనకి సేమ్ అలానే వస్తాయి. చాలా చాలా బాగున్నది. అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే వైట్ బ్లౌజ్ మై గాడ్ అనుకున్నాను ఫస్ట్. నేను ఎలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇలా సింపుల్ అండ్ డీసెంట్గా ఉంటేనే బాగుంటుంది, ఇంతకు మించి హెవీ అయితే బాగుంది. ఎందుకంటే మనం వైట్ మ్యాక్సిమం పట్టు చీరలకు కట్టడం కష్టమే, ఇలా ఫ్యాన్సీ శారీస్ కాటికైతే ఇది వేసుకోవచ్చు. అందుకే ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను. చాలా బాగుంది అండ్ క్లాత్ మెటీరియల్ అవన్నీ మంచిగా తీశారు. నేను జస్ట్ చెప్పాను అనమాట, ఈ కలర్ కావాలి, ఈ కలర్ బ్లౌజ్ మీద నాకు చేయండి అది ఇది అనేసి. సో చాలా బాగా చేశారు. మీకు కావాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చే వర్క్ క్వాలిటీ కానీ ఆ ఫినిషింగ్ కానీ, మొత్తానికి ఆ ఫినిషింగ్ రావాలి. కంప్యూటర్ డిజైనింగ్ ఎవరైనా చేస్తారు, బట్ ఫినిషింగ్ బాగుండాలి. మనం చెప్పిన డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ రావాలి, ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా. సో అది నాకు చాలా బాగా నచ్చింది. మీకు కావాలనుకుంటే వాళ్ళ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి మీకు నీడ్ ఉన్నది అనుకోండి, ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఒకటి చేయించుకోండి, మీరు నచ్చితే మీరే కంటిన్యూ చేస్తారు, లేదంటే లేదు. సో వాళ్ళే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తారా లేదా అనేది నేను కనుక్కోలేదు, నాకు తెలీదు. నేనైతే వర్క్ మాత్రమే మాట్లాడుకున్నాను, అదొక్కటే చేయించుకొని తెప్పించుకుని ను అది లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో నచ్చాయి కాబట్టి ఇన్ని ఒకేసారి చేయించుకున్నాను, ఎందుకంటే ఇంక ఫ్యూచర్లో నాకు షూటింగ్ పనికి వస్తాయి కాబట్టి. ఫ్యాన్సీ శారీస్ మీదకి లేవన్నట్టుగా నేను చేయించుకున్నాను. వచ్చేసి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. అదేంటి అంటే ఫిట్నెస్ అండ్ హెల్త్ గురించి, ఎవ్రీథింగ్ గురించి నన్ను అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, మెయిల్స్లో కానీ. సో మీ అందరికీ తెలిసిందే, నేను ఫస్ట్ నుంచి ప్రశాంత్ ఫిట్ఐక్యూ ద్వారానే నేను నా వెయిట్ లాస్ అనేది జరగడం జరిగింది. సో ప్రశాంత్ ఫిట్ఐక్యూ ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే సప్లిమెంట్స్ ఏమి ఇవ్వరు అండ్ అలాగే ఓన్లీ ఫుడ్ డైట్, ఏదైతే ఫుడ్ ఉంటుందో దాని మీద మనం మ్యాక్సిమం వెయిట్ లాస్ అవ్వడానికి అలాంటి ఒక చార్ట్ వాళ్ళు రెడీ చేసి ఇస్తూ ఉంటారు అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది. సో మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది వాళ్ళు ముందు పెడితే సో దాని తగ్గట్టుగా మనకి ఎవ్రీథింగ్ కస్టమైజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేను ఇది మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఉమెన్స్ డే వస్తుంది. సో ఉమెన్స్ డే సందర్భంగా మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి 50% డిస్కౌంట్ ఇవ్వబోతున్నారు అనమాట ప్రశాంత్ ఫిట్ఐక్యూ వాళ్ళు. చాలామంది నన్ను పర్సనల్గా అడుగుతున్నారు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఏమన్నా ఉంటే అడగండి, మన ద్వారా ఎవరైనా వస్తాయని. సో ఈ సందర్భంగా నేను ప్రశాంత్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మన ఫాలోవర్స్కి 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. సో ఇందులో ఏంటి అంటే చాలా రకాలు ఉన్నాయండి. ఎవ్రీడే వర్కౌట్ వీడియోస్ వాళ్ళు మనకు పంపిస్తారు, మనం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే వర్కౌట్ వీడియోస్ మనకు పంపిస్తారు. అండ్ అలా కాకుండా లైవ్ వర్కౌట్ సెషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ లైవ్ వర్కౌట్ సెషన్స్లో కూడా నేను అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను, జస్ట్ ఒక 1 hour అంతే. వీళ్ళు ఏంటంటే మొత్తం హోల్ వీక్లోనే ఒక 3 days ఫంక్షనల్ వీడియోస్ ఉంటాయి, 3 days ఫంక్షనల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, మిగతావి యోగా సెషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో బోత్ కంబైన్ చేయడం వల్ల బాడీ అనేది ఫిట్గా హెల్దీగా ఉంటుంది. సో కస్టమైజ్డ్ ఉంటుంది, చెప్పాను కదా మనకి ఎలా రిక్వైర్మెంట్ ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అండ్ అదే కాకుండా మీ అందరికీ తెలుసు ప్రశాంత్ ఫిట్ఐక్యూ అంటేనే కిచెన్ ఫ్రెండ్లీ డైట్ అనమాట. అండ్ ఎవ్రీడే లైవ్ వర్కౌట్ సెషన్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనం ఒక టైం పెట్టేసుకొని ఇంట్లో ఉంటూనే లైవ్ సెషన్స్ మనం పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. అండ్ సప్లిమెంట్స్ ఏమి ఇవ్వరు, కంప్లీట్లీ ఫుడ్ మీద ఆధారపడి మనం హ్యాపీగా మన బాడీని కానీ మన మైండ్ని కానీ మొత్తం అంతా ఫిట్గా ఉంచుకోవచ్చు.
సో ఈ సందర్భంగా ఉమెన్స్ డే సందర్భంగా 50% డిస్కౌంట్ ఉంది కాబట్టి హ్యాపీగా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది. సో ఆ వీడియో చూస్తే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. వాళ్ళ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ అలాగే మీరు కాంటాక్ట్ చేయాలనుకునే నెంబర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో అది మొత్తానికి ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు వీడియోని. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.